पश्चिम गोदावरी जिला जीलुगुमिल्ली वद्दा अक्रमंगा तरलिस्तुन्न रेषन् बियानी विजिलेंस अधिकारुलु पट्टुकुन्नारु। 19 टन्नुल बियंतो पाटु लारीनी सीज़ चेसिनट्लु अधिकारुलु वेल्लडिंचारु। ई रेषन् बियानी निंदितुलु महबूबाबाद नुंचि काकिनाडकु तरलिस्तुन्नट्टुगा एलूरु विजिलेंस सीऐ नागेश्वरराव वेल्लडिंचारु। వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు। ఏలూరు రిజినల్ టెంపర్ స్పీరిటి రెస్పాన్సర్ గారి ఆదేశాల మేరకు ఈ జీలిపి చెక్ పోస్ట్ వద్ద ఇవాళ అన్ని రకాల అన్న డిపార్ట్మెంట్ వారికి ఇవాళ వెహికల్ చెక్కింగ్ జాయింట్ వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేయడం జరిగింది। దానిలో భాగంగా ఒక వెహికల్ తెలంగాణ నుంచి రైస్ ఉన్నటువంటి బ్రోకెన్ రైస్తో బిల్ తీసుకుని ఒక అతను రావడం జరిగింది। అతను టెంపరీ పర్మిట్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆపి తనిఖీ చేశాం। బ్రోకెన్ రైస్ ఉన్న అనుమానం మీద ఆ వెహికల్ చెక్ చేయగా ఆ వెహికల్ రైస్ ఉన్నా పీడి రైస్ పీడిఎస్ రైస్ అన్నీ కూడా తెల్లని పాలిథిన్ బ్యాగుల్లో మూతులు కట్టి ఈ రైస్ని కాకినాడకి తీసుకెళ్తున్నామని చెప్పి అతను చెప్పడం జరిగింది। ఆ కాకినాడలో ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే అతను ఏమంటాడంటే ఆడికి వెళ్తారు మాకు ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అని చెప్తున్నాడు అతను। ఇది మహబూబాబాద్లో లోడ్ అయిందని చెప్తున్నాడు ప్రస్తుతానికి। ఇవన్నీ కూడా మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లోనే ఇవన్నీ లోడ్ అయ్యి ఈ విధంగా కాకినాడ అని పేరు చెప్పి మధ్యలో ఉన్నటువంటి రైస్ మిల్కి అడిగి తరలించిందని మా అనుమానం। దాని మీద విచారణ చేస్తున్నాం। సుమారు 2 టన్నుల వరకు లారీలో 900 మంది టేర్ వెయిట్ చేసి 900 టన్నుల వరకు వెయిట్ ఉంది। సుమారు కేజీకి 23 రూపాయలు వేసుకుంటే దగ్గరగా 23 లక్షల వరకు వాల్యూ వేస్తాం। లారీని ఇప్పుడు శిక్ష కింద కేసు ఫిక్స్ చేస్తున్నారు సిఎస్టీ డివిజన్ శనివారం కింద జీవన కేసు కూడా లారీ వాళ్ళు ఉన్నారు గంగులు పెట్టాలనుకుంటున్నారు।